నీటికి ఇబ్బంది ఉన్న బెజగాంలోని నేడు సాగునీరు కూడా అందుతుందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి కాదా అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజగాంలోని నూతనంగా నిర్మించిన రైతు వేదిక 20 డబుల్ బెడ్రూమ్లను షేర్పల్లిలో డబుల్ బెడ్రూమ్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఎఫ్టీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం గజ్వేల్ పట్టణ కేంద్రంలోని మహతి ఆడిటోరియంలో 6123 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. మనం బెజగాంలో 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మనం ప్రారంభించుకున్నాం. దీనికి 1 కోటి 20 లక్షల రూపాయలతో కట్టిన 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేదలకు ఇలా అందజేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇంకొక శుభవార్త కూడా చెప్పాలి. ఈ 20 ఇళ్లు ఇవ్వడమే కాకుండా ఇంకా ఎవరన్నా ఇంటడుగు జాగ ఉండి పాత ఇల్లు కూలిపోయి మేము మా సొంత జాగలో ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకు దసరా పండుగకు కొద్దిగా కుడి ఎడమ ఇప్పుడు పెన్షన్లు స్టార్ట్ చేసినాం. కొత్త పెన్షన్లు ఇవాళ ఇస్తున్నాం, గజ్వేల్ కార్డ్ ఇవాళ ఇస్తున్నాం. అదేవిధంగా కొత్త ఇండ్లు కూడా దసరకు కుడి ఎడమగా మీ ఇంటడుగు జాగలో మీరు ఇల్లు కట్టుకోవడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా త్వరలోనే శాంక్షన్ ఇస్తామని చెప్పి కూడా మనం చేస్తాం. అంటే 60,000 ఇత్తు, ఆ 60,000 మూడు కిస్తీలు, మొదలు 20, మడిమెట్లు 20, లాస్ట్కి 20. ఆ 60,000 బ్యాంకుకు పోయి మనం తెచ్చుకుంటే బ్యాంకు బయట వాడు తయారుంటుండే ఒకడు, ఇట్లా డ్రా చేసుకొని రాగానే నాది ఇ అది లంచం అడిగేటోళ్ళు తయారుండి గుంజుకుందరు, లీడర్లు గుంజుకుందరు, తర్వాత ఇంజనీర్లు గుంజుకుందరు. ఆ ఇచ్చే 20,000లో 2-3,000 వాళ్ళకే పోతుండే లంచాలకు. ఆ 60,000లో 5-10,000 లంచాలకు పోతే ఆ ఇచ్చిన 50,000లో మన నెత్తి మీద 40,000 అప్పు ఉంటుండే, 40,000 అప్పు. మళ్ళా ఇక వాళ్ళు ఏమిచ్చినట్టు 10,000 ఇచ్చినట్టు ఇల్లు కట్టుకోమని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా వాళ్ళు ఇచ్చే 60,000 లంచాలు, 40,000 అప్పు. ఇక ఏమిచ్చినట్టు కాంగ్రెస్ గవర్నమెంట్? ఆ 60,000తోని గరీబోడు బేస్మెంట్ కూడా కాకపోతుండే. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా జరిగిన పని. ఇవాళ మనం ఒక్క పైస ఖర్చు ఉన్నదా? రూపాయి ఖర్చు లేకుండా పేద ప్రజల కోసం ఇల్లు కట్టి మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు వచ్చి గుమ్మడికాయ కొట్టి, కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కత్తిరించి, కుడికాయలు లోపల పెట్టి, చెమట సుక్క కింద పడకుండా ఇళ్ళ దొల్లిం మేము. ఇలా రూపాయి ఖర్చు ఉందా? రూపాయి లంచం ఉందా? రేపు కూడా ఇంటడుగు జాగలో ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా రూపాయి లంచం లేకుండా సీదా సీదా 3 లక్షల రూపాయలు బ్యాంకులో మీ పేర్లు వేస్తాం, మీరు ఇల్లు కట్టుకోవచ్చు. దాని మీద రూపాయి అప్పు కూడా ఉండదు. గరీబోళ్ళకి ఏ లొల్లి ఉండదు, రూపాయి లంచం లేకుండా చేసుకుంటాం. అదేవిధంగా ఇవాళ ఒక కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. నిజంగా కేసీఆర్ సారు గజ్వేల్కు రాకముందు బెజగామైంది, కేసీఆర్ సార్ వచ్చినాక బెజగామైందో గుండె మీద చేసుకొని ఆలోచించాలి. మంచినీళ్ళ కోసం మా అక్క చెల్లెళ్ళు గీతారెడ్డి గారు ఉండే, సంజీవరావు గారు ఉండే, విజయరామారావు ఉండే, చిన్నమందిని చూసినాం మనం. ఎంతమంది వచ్చిపోయినా తాగనీకి నీళ్లు ఉడియలే, బిందెలడ్డం పట్టుకొని తయారుంది వెస్సి కాలనీల వస్తుర్రు అంటే మా అక్క చెల్లెల కష్టాలు తీస్తా, బిందెలు పట్టుకొని అక్కనో చెల్లెనో రోడ్ల బిల్లనో ట్యాంకర్ వెనుక పోకుండా చేస్తా అని ఒక మాట ఇచ్చిండు గజ్వేల్లో. ఇంటింటికి నీళ్ళు ఇచ్చి మా అక్క చెల్లెల కష్టాలు తీర్చిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్. బావికాడ బోర్కాడ మా రైతుకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని కేసీఆర్ మాట మీద నిలబడ్డాడు. 24 గంటలు మోటార్లు కాలకుండా, ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. రైతులకు మళ్ళీ గెలిస్తే ఎకరానికి 4,000 ఇచ్చేదాన్ని 5,000 చేస్తా అన్నాడు. రైతు పెట్టుబడి సాయం పెంచుతా అన్నాడు. చెప్పిన మాట ప్రకారంగా ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు సాయం చేస్తున్నాడు ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇంట్లో నల్లదిద్దుతే నీళ్ళు ఇచ్చి
मुख्यमंत्री मन मेरे पेन कार्ड